వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు, పేగు మెడలో వేసుకుంటే ఖచ్చితంగా సీసెక్షనే చేస్తారా, నార్మల్ డెలివరీ కాదా? అలాగే కొంతమంది మాకు నార్మల్ డెలివరీ అయింది, పేగు మెడలో వేసుకున్నా కూడా అని చెప్తూ ఉంటారు. అసలు ఎలా జరుగుతుంది అనేది ఈరోజు చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉన్నాను మేనమామకి ఏమైనా కీడు ఉంటుందా అని కూడా, బట్ అయినా సరే మళ్ళీ మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది మన యొక్క పేగు అనుకోండి. మన యొక్క పేగు అంటే మన యొక్క బేబీకి మనకు కనెక్షన్ ఉండే ఇది ఏదైతే ప్లాసెంటా ఉంటుందో బొడ్డుతాడు, దాన్ని మనం పేగు అని అంటాం. అది మనకు పొట్టకి దానికి కనెక్షన్ అయి ఉంటుంది. సో అంటే యుట్రస్ కి దానికి, ఇది యుట్రస్ అనుకోండి, ఇక్కడ అతుక్కోండొచ్చు, ఇక్కడ అతుక్కోండొచ్చు, ఇక్కడ అతుక్కొని ఉండొచ్చు, ఇక్కడ అతుక్కోండొచ్చు, ఎక్కడైనా సరే పేగు అనేది అటాచ్ అయి ఉంటుంది. సో తల్లి నుంచి బేబీకి ఇదే మనకు సరఫరా, ఆహారం కానీ న్యూట్రియంట్స్ కానీ ఏదైనా కూడా, ఆక్సిజన్ కానీ. సో అది లో కింద భాగంలో అతుక్కొని ఉందనుకోండి, లో లయింగ్ ప్లాసెంటా అని ఇలా మనం చెప్తూ ఉంటారు. అయితే మనకు ఇప్పుడు ఈ పేగు మెడలో వేసుకోవడం అనేది ఏంటి? సో బేబీ అనేది ఇలా ఉన్నప్పుడు బేబీ ఇలా తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ 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 ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మెడలో వేసుకుంటుంది. పర్టికులర్ స్కాన్ టైంలో మనకు అది కనిపిస్తుంది. స్కాన్ చేసినప్పుడు ముందు వేసుకొని తనంతా తను రిమూవ్ కూడా చేసుకొని ఉండొచ్చు, బట్ స్కాన్ లో మనకు కనిపించేటప్పుడు మనం ఏదైతే లోపల బేబీ ఎలా ఉంటుందో అదే కదా మనకు స్కాన్ లో కనిపిస్తుంది. సో అందువల్ల సో ఈ యొక్క పేగు ఇలా బేబీ తిరుగుతూ ఇలా వేసుకొని ఉంటే మీకు అర్థమైంది కదండి, జస్ట్ ఇలా ఒక పూల ఒక దండలాగా ఇలా వేసుకొని ఉంది అనుకోండి, కిందంతా ఇంక ఇక్కడేం లేదు, జస్ట్ ఇలా ఫ్రీగా ఉంది, ఇంత ఇలా వదిలేసి ఇలా ఉంది అంతే, ఏం లేదు కదా, మీకు అర్థమైంది కదా. ఇలా వేసుకుని ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది. బేబీ తల ఇలా వచ్చినప్పుడు పేగు కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా కాకుండా బేబీ అనేది ఒక రౌండ్ ఇలా తిప్పుకొని ఉంది, ఫర్ సపోజ్ ఇలా ఒక రౌండ్ వేసుకొని ఉంది ఇలాగా. సో ఇలా వేసుకున్నా కూడా నార్మల్ డెలివరీ అవుతుంది, ఇక్కడ కూడా ఫ్రీగా ఉంది కదా, సో నార్మల్ డెలివరీ అవుతుంది. ఇలా కాకుండా రెండు రౌండ్లు వేసుకుని ఉంది అని అంటే ఇలాగా రెండు రౌండ్లు వేసుకుని ఉంది, బట్ అయినా మనకు లూజ్గా ఉంది. చూసారా ఈ విధంగా టూ స్టెప్స్ చైన్ లాగా వేసుకుని ఉంది, లూజ్గా ఉంది, అప్పుడు కూడా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలా ఉండ ఇది బేబీ టైట్గా ఇలా అరౌండ్ నెక్ అని అంటారు కదా, అరౌండ్ నెక్, సో మొత్తానికి ఈ విధంగా ఫుల్గా వేసుకొని ఉందనుకోండి, అప్పుడు మనకు డాక్టర్స్ చెక్ చేసేది అది ఒక రౌండ్ కానీ టూ రౌండ్స్ ఇలా కానీ, మనకు డాక్టర్స్ చెక్ చేసేది ఇలా రౌండ్ అనేది వేసుకున్నప్పుడు బేబీకి మెడకి ప్లాసెంటాకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా, లేదంటే బాగా టైట్గా బేబీ వేసుకొని ఉందా. టైట్గా వేసుకున్న బేబీకి ఏం కాదు, ఎందుకంటే పర్సన్ అది మెత్తగా ఉంటుంది కదా పేగు, మీరు అది కర్రీ కంగారు పడద్దు, పేగు మెత్తగా ఉంటుంది, బట్ ఇది మాత్రం తాడు కాబట్టి మీరు ఇలాగే ఉంటుందేమో అనుకోవద్దు. సో మెత్త ఇలా వేసుకొని ఉందనుకోండి, నార్మల్ డెలివరీ సమయంలో నొప్పులు వస్తూ ఉన్నప్పుడు బేబీ అటు కదలొచ్చు ఇటు కదలొచ్చు, మనమే ఇబ్బందులు పడచ్చు. అలాంటప్పుడు ఇది మరి కాస్త టైట్ అయిపోతే బేబీకి ఆక్సిజన్ సరఫరా అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల బేబీ హార్ట్ రేట్ అనేది క్రమక్రమేణా తగ్గిపోతుంది. అందువల్లనే అలా తగ్గిపోవడం వల్ల కొంతమంది బేబీస్ కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఎంత టైట్లో వేసుకొని ఉంది అనేది డాక్టర్స్ చూస్తారు స్కాన్లో. డెలివరీ సమయంలో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు, బేబీ హార్ట్ రేట్ అనేది డౌన్లో ఉంది అన్నప్పుడు ఎమర్జెన్సీగా మనకు సీసెక్షన్ అనేది చేస్తారు. ఇప్పుడు మీకు క్లారిఫై అయ్యింది అనుకుంటున్నానండి. మాకు కూడా పేగు మెడలో వేసుకొని ఉంది, మా డాక్టర్ నార్మల్ చేశారు, మీ డాక్టర్ ఆ సాకు పెట్టి ఆపరేషన్ చేసింది అని పక్కన వాళ్ళు అంటారు, అదంతా మీరు వినొద్దు. మీకు ఇక్కడ క్లారిఫై అయింది కదా, పేగు మెడలో వేసుకోవడంలో చాలా రకాలు ఉంటాయి, వాళ్ళకి అయ్యింది మనకు అవ్వలేదు, లేదంటే వాళ్ళకి అవ్వలేదు మనకు కూడా కాదు అన్న ఆలోచనని మైండ్లో నుంచి తీసేసేయండి. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటే ఆ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.